హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వీడియోలో మనం కాలీఫ్లవర్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం, ఓకేనా? సో ముందుగా మనం కాలీఫ్లవర్ని ఈ విధంగా చిన్న చిన్న పువ్వులుగా సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి. పురుగు ఉంటుందండి, చాలా జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు చూసుకొని చక్కగా పెట్టుకోండి పక్కన. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకుందామండి. కుక్కర్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ పడుతుంది. సో ఇప్పుడు నేను 2 కాలీఫ్లవర్లు తీసుకున్నానండి. నూనె కూడా వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. పచ్చెనగపప్పు, ఆవాలు, సాయి పప్పు అండ్ ఎండుమిర్చి, ఇవి చక్కగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇవి కూడా చక్కగా ఆయిల్లో మగ్గనివ్వాలండి. ఒక 5 మినిట్స్ పడుతుంది ఇవి మగ్గడానికి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని చక్కగా కలుపుకుందాం. ఆ తర్వాత 1.5 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వేయగానే చక్కగా మంచి స్మెల్ అయితే వస్తుంది, మసాలా స్మెల్. సో ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని, ఇప్పుడు కాలీఫ్లవర్లు పక్కన పెట్టుకున్నాం కదా చిన్న చిన్న పువ్వులుగా చేసుకొని, సో అవి కూడా వేసేసుకుందాం. పసుపు, అల్లం మసాలా చక్కగా ముక్కలకి అంతా పట్టేలాగా ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. ఒక 5-10 నిమిషాల వరకు ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని ఇలానే ఆయిల్లో మగ్గనివ్వాలండి. దాని తర్వాత కల్లుప్పు వేసుకోవాలి, రుచికి సరిపడా ఉప్పు అండ్ ఆల్సో కారం కూడా వేసేసుకోవాలి. మీరు ఎంత ఘాటు తింటారో దాన్ని బట్టి కారం వేసుకోండి. ఉప్పు, కారం చక్కగా ముక్కలకి పట్టేలాగా మొత్తం అంతా ఇలా కలుపుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. జస్ట్ కొంచెం వాటర్ సరిపోతుంది, ఒక చిన్న 1 టీ గ్లాస్ వాటర్ సరిపోతుంది. కాలీఫ్లవర్ చాలా త్వరగా మగ్గిపోతుందండి, ఎక్కువ వాటర్ కూడా పెట్టవు. సో ఇప్పుడైతే కుక్కర్ లిడ్ పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకుందాం. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. 2 విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. దీనిలో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుందండి, మన రోగ నిరోధక శక్తి పెరగడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ప్రెషర్ అంతా వచ్చేసిన తర్వాతనే ఓపెన్ చేసుకోండి కుక్కర్ లిడ్, చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో. సో ఇప్పుడు కొంచెం వాటర్ కనిపిస్తున్నాయి కదా మనకి, ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు చక్కగా హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. ఇందులో విటమిన్ సితో పాటు కాల్షియం, ఐరన్, విటమిన్ కే అండ్ పొటాషియం అనేవి కూడా చాలా బాగా ఉంటాయండి. ఈ నీళ్ళన్నీ ఎగరడానికి 10 నిమిషాలు అయితే పడుతుందండి. ఇప్పుడు మనం గరం మసాలా వేసుకుందాం. 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఈ మసాలా వేయగానే కొంచెం చిక్కబడిపోతుంది గ్రేవీ అనేది. సాల్ట్ చెక్ చేసుకోండి, సరిపోతే వేసుకోవాలి. కుక్కర్ని పట్టుకొని ఈ విధంగా తిప్పాలండి, గరిటతో తిప్పొద్దు. ఎందుకంటే కాలీఫ్లవర్ సాఫ్ట్గా అయిపోతుంది, సో విరిగిపోతుంది. పువ్వులా అలానే ఉండాలంటే ఎక్కువ గరిటతో తిప్పొద్దు, జస్ట్ అలా 1-2 సార్లు అంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని కొంచెంసేపు మగ్గనిద్దాం వాటర్ అన్నీ ఎగిరిపోయే వరకు. చూసారు కదండి, ఆల్మోస్ట్ వాటర్ అన్నీ ఎగిరిపోయినాయి. సో మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో ఈ కూర వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి నిజంగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.